హాయ్ అండి, ఈ వీడియోలో మనం 7th to 9th మంత్ బేబీ యొక్క గ్రోత్ అండ్ డెవలప్మెంట్ గురించి చూద్దాము. ఆల్రెడీ నేను 0 to 3 months అండ్ 4 to 6 months బేబీ యొక్క గ్రోత్ డెవలప్మెంట్ వీడియో చేశాను. ఇంకా ఎవరైనా చూడకపోతే వీడియోని లింక్ని డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఒకసారి చెక్ చేయండి. ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదామండి. 7th to 9th మంత్ బేబీ యొక్క మైల్ స్టోన్స్ గురించి మనం మాట్లాడుకుందాము. అందులో మొదటిది ఏంటంటే కూర్చోవటం. మనం కూర్చోబెట్టవలసిన అవసరం లేకుండానే వారే సపోర్ట్ లేకుండా ఈ 7th మంత్ నుంచి కూర్చుంటారు. రెండో మైల్ స్టోన్ ఏంటంటే స్మైల్ చేయడం. ఇంతవరకు లైట్గా క్యూట్గా స్మైల్ చేసే పిల్లలు ఇంకా 7th మంత్ నుంచి బాగా బిక్కరగానే స్మైల్ చేయడం స్టార్ట్ చేస్తూ ఉంటారు. తర్వాత మైల్ స్టోన్ ఏంటంటే కొంతమంది పిల్లలు సపోర్ట్తో నించోవడానికి ట్రై చేస్తూ ఉంటారు. సోఫాని బేస్ చేసుకొని, మనల్ని బేస్ చేసుకొని ట్రై చేస్తూ ఉంటారు. ఈ 8th to 9th మంత్లో వేవింగ్ చేయడం ముఖ్యంగా, అంటే చేతులు ఊపుతూ ఆడిస్తూ ఉంటారు, క్లాప్స్ కొట్టడం, బాయ్ చెప్పడం లాంటివన్నీ చేస్తూ ఉంటారు. కొంతమంది పిల్లలకి అయితే 7 to 9 మంత్స్ లోపే పళ్ళు కూడా రావడం జరుగుతూ ఉంటుంది. ఒక్కొక్కరికి 10 మంత్స్ పైన కూడా పడుతుంది, కానీ ఈ 7 to 9 మంత్స్ లోపు చాలామందికి పళ్ళు వస్తూ ఉంటాయి. ఒక పళ్ళు పూర్తిగా రావడానికి 5 వీక్స్ టైం అయితే పడుతుంది. ఆ టైంలో కొంతమంది పిల్లలకి ఇరిటేట్గా ఫీల్ అవుతూ ఉంటారు, కొంతమందికి ఫీవరిష్గా కూడా ఉంటుంది. మీరు ఫీవరిష్ ఎక్కువగా ఉంది అనిపిస్తే డాక్టర్ని కూడా ఒకసారి కన్సల్ట్ అవ్వండి. ఇది ముఖ్యమైన మైల్ స్టోన్ ఏంటి అంటే ఈ మంత్స్లో బేబీస్ చేసేది పాకడం అండి. కొంతమంది పిల్లలు 9th మంత్ వచ్చేసరికి చాలా స్పీడ్గా పాకుతూ ఉంటారు. 8th మంత్లో పిల్లలకి ఏది నచ్చుతుంది ఏది నచ్చదు అనేది కూడా వాళ్ళు రెస్పాండ్ అవ్వగలిగే కెపాసిటీ వాళ్ళకు వచ్చేస్తుంది. వాళ్ళు నచ్చని విషయం మనం ఏదైనా చేస్తూ ఉంటే నెగిటివ్గా రెస్పాండ్ అవ్వడం, అంటే ఏడుస్తూ ఉంటారు, ఇరిటేట్గా ఫీల్ అవుతూ ఉంటారు. అదే మనం నచ్చిన విషయం వాళ్ళకి చేస్తూ ఉంటే హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు, స్మైల్ చేస్తూ రెస్పాండ్ అవుతూ ఉంటారు. ఈ 6th మంత్లో అయితే ఆబ్జెక్ట్ని పట్టుకోవడానికి ఫింగర్స్తో ట్రై చేస్తారు కదండి, కానీ ఇప్పుడు చాలా గట్టిగానే చేత్తో పట్టుకోగలుగుతారు. ఇంకా ఈ 9th మంత్ వచ్చేసరికి మనల్ని ఇమిటేట్ చేస్తూ ఉండడం నేర్చుకుంటూ ఉంటారు. అంటే మనం క్లాప్ చేస్తే వాళ్ళు క్లాప్ చేయడం, మనం స్మైల్ చేస్తే వాళ్ళు రియాక్ట్ అవ్వడం, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. ఫుడ్ అయితే నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో 6th మంత్లో స్టార్ట్ చేయాల్సిన ఫుడ్ గురించి చెప్పాను. ఇప్పుడైతే హెల్తీగా ఫ్రూట్స్ వెజిటేబుల్స్ అన్నీ అలాగే కంటిన్యూ చేస్తూ ఉండండి. ఎప్పుడు డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి అంటే ఈ కింది విషయాలు మీ బేబీలో కానీ మీరు చూసినట్లయితే వెంటనే డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి. 9th మంత్ వచ్చేసరికి ఈ కింది విషయాలు కానీ బేబీ చేయకపోతే మీరు డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి. అవి ఏంటి అంటే అందులో మొదటిది, ఈ 7 to 9 మంత్స్ వచ్చేసరికి కూడా కొంతమంది పిల్లలు బోర్లా పడరు. అలాగని బోర్లా పడకపోతే వెంటనే డాక్టర్ని కన్సల్ట్ అవ్వాల్సి ఉంటుంది. ఇంకోటి ఏంటంటే మీరు ఇంట్రాక్ట్ చేసేటప్పుడు, వారు ఆడించినప్పుడు కూడా వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించకపోవడం, ఇలా చేసినా డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి. ఇంకొకటి ఏంటంటే మీ సపోర్ట్తో వాళ్ళని కూర్చోబెట్టినప్పుడు కూడా వాళ్ళు కూర్చోలేకపోవడం, పడిపోతూ ఉంటే, అలా చేసినా మీరు డాక్టర్ని కన్సల్ట్ అవ్వాల్సి ఉంటుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. నెక్స్ట్ వీడియోలో 10th మంత్ to 12th మంత్ బేబీ యొక్క గ్రోత్ డెవలప్మెంట్ అండ్ మైల్ స్టోన్స్ గురించి చూద్దాము. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్.